योर ऑनर। चंद्रिका ने मुद्दाई चेसने नेरमेंटी भर्तनी प्रेमिंचितमा लेदा अत्तगारनी आराधिंचितमा एंटी इविड़ चेसने नेरम प्राणंगा प्रेमिंचे भर्ता अनुमानिंचाडु अनुमानिंचिन मनिषिकी कनुविप्पु कलिगेला निजालु बैटकु तीसी साक्ष्यालतो निरूपिंचे अवकाशं ना क्लाइंट की एंदुकु इव्वलेदु योर ऑनर లోకంలో కోడల్ని రాచి రంపాన పెట్టే అత్తలు ఎంతో మంది ఉంటారు కానీ కోడల్ని కన్నబిడ్డలా చూసుకునే అత్తగారు ఒక్కరే ఉంటారు అలాంటి అత్తగారిని నా క్లయింట్ కి దూరం చేయడం అన్యాయం ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్లన్నీ సామాన్యుడి రక్షణ కోసం అతని ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డాయి నా క్లయింట్ అయిన చంద్రికకి తన భర్తతో అత్తగారితో బిడ్డతో కలిసి ఆనందంగా బతకడం అనేది తన హక్కు దాని మీరు ఎలా కాదంటారు ఎలా ఆ హక్కును కాళ రాస్తారు కాబట్టి ఈ కేసులో నా క్లయింట్ చంద్రిక ఏ తప్పు చేయలేదని తన హక్కులను కాళ రాసే అధికారం దేవుడైన మీకు కూడా లేదు అని మనవి చేసుకుంటూ ఆవిడ భర్తనైనా ఆవిడకు దక్కేలా చేయమని కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ చంద్రిక గ్రేట్ ఇప్పుడు ఆ ఇంగ్రీడియన్స్ తీసుకొని పాన్ లో వేయండి Yes, ingredients. ఇప్పుడు మీరు ఇంతకు ముందే జాగ్రత్తగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పాన్ లో వేయండి. ఆనియన్స్ దీనికేదో మాయ రోగం వచ్చినట్టుంది నోరు మూసుకుని వంట చేసుకోకుండా నోరేసుకుని అరుస్తుందేంటో ఆ వస్తున్నాను మేడం ఏమైంది మేడం అబ్బా నా చేయి కట్ అయింది నీరజ ఓ సింతేనా దీన్ని అసలు కట్ అవ్వడం అనరండి గీసుకుపోవడం అంటారు నేను ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు తెలుసా ఎంత పెద్ద తోపైనా గంట కొట్టే లోపలికి పోవాలంట అంటే ఏంటో నాకు మాత్రమేం తెలుసండి నాకు అప్పట్లో చెప్పారు ఇప్పుడది నేను మీకు చెప్తున్నాను అదంతా కాదు కానీ నీరజ నువ్వు కూరగాయలు కట్ చేసి ఇవ్వు అయితే ఓం నమః సాంగ్ లో నాకు నిమిషం బిట్టుంటుంది మీకు ఓకేనా చిచి నిన్ను హెల్ప్ అడిగాను చూడు నాదే తప్పు కానీ ఈ తెగిన గాయంతో వంటేలా చేయాలి నీరజ ఓస్ ఇదేనా మీ ప్రాబ్లం అయితే ఉండండి చెప్తాను ఏదో చేయటివ్వండి ఏం చేయబోతున్నావు ఇవ్వండి చెప్తాను ఇది పసుపు యాంటీసెప్టిక్ ఏంటి ఇంత చిన్నదానికి అంత కేక పెట్టారేంటి అబ్బా మండిపోతుందే మంట అనేది
మన దాకా వస్తేనేకని అర్థం కాదు మేడం. ప్రేమ దక్కాలి అంటే ఇలాంటి కోతలు వాతలు ఊర్చుకోవాలి. భరత్ బాబు వచ్చి టైం అయింది, మీరింకా కూరగాయలు తరగలేదు, ఇంకా వంట ఎప్పుడు చేస్తారు? కానివ్వండి కానివ్వండి. నీరజ, నాకు కాస్త కంగారుగా ఉంది, నా పక్కనే ఉండు నీరజ, గబగబా వంట చేసేస్తాను. హా, ఊరికి నిలబడితే ఏం బాగుంటుంది, ఉండండి ఇప్పుడే వెళ్ళి ఫోను హెడ్ ఫోన్స్ తెచ్చుకుంటాను, పాటలు వింటూ మీ పక్కనే ఉంటాను. కమింగ్, ఇదొక్కటి. రుద్రా, రుద్రా, రుద్రాణి ఎక్కడ? భరత్, నేను, ఇట్స్ మీ. బాబు, ఆవిడెవరనుకున్నావు? మన రుద్రాణి మేడం, పోల్చుకోలేదా? సరిగ్గా చూడండి, సరిగ్గా చూడండి. ఏంటిది? లవ్ బాబు, లవ్. వాట్? ఏం లేదు భరత్, ఇవాళ నా చేతో వంట చేసి పెట్టాలనిపించింది, అందుకే. మేకప్ మర్చిపోయింది, అందుకే మీరు గుర్తుపట్టలేకపోయారు. హే, వాట్స్ రాంగ్ విత్ యూ? ఇవన్నీ నీకెందుకు? ఊరుకోండి బాబు, మీకోసం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా చెప్పండి? కష్టపడినీయండి, మీరెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా దగ్గరుండి వంట చేయిస్తాను కదా నేను. అవును భరత్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా, సారీ, ఈలోపు నేను వంట చేస్తాను. ఏంటో నీ పిచ్చి. హలో మేడం, మీకు డ్రీమ్ సీక్వెన్సెస్ సెట్ కాదు కానీ పదండి, పెంట చెదురు గాని. అదే వంట, వంట చెదురు గాని పదండి, పదండి. త్వరగా కానివ్వండి. ఎంత బాగా వాదించావు, గుక్క తిప్పుకోకుండా అలా ఎలా ఒక జడ్జితో మాట్లాడినట్టు మాట్లాడావు. అత్తయ్య, అది నేనేదో తమాషాగా. అసలు నీకే లాయర్ కోర్ట్ ఎక్కడిది? నాదే అత్తయ్య. నీదా? అంటే నువ్వు లాయర్వా? అవును, లా చదివాను.
అవునా, మరి నాకెప్పుడు చెప్పలేదు. నేను లా చదువుకున్నాను కానీ ఆ పని మీద ఎప్పుడు కోర్టుకు వెళ్ళలేదు. ఆ అవసరం కూడా రాలేదు. అరే చంద్రిక, నేనెంత పిచ్చిదన్నో తెలుసా? ఎన్ని రోజులు నేను నా పక్కనే ఒక లాయర్ని పెట్టుకుని నా కేసు కోసం లాయర్ని వెతుకుతున్నాను చంద్రిక. చంద్రిక, నువ్వు లాయర్వే కదా, నా కేసు టేకప్ చేయి, నా ఆస్తి నాకు తిరిగి వచ్చేలా చేయి. అన్యాయంగా నా ఆస్తి మొత్తం లాక్కున్నారు చంద్రిక, నువ్వు ఎలాగైనా సరే నా ఆస్తి నాకు దక్కేలా చేయి. అయ్యో అత్తయ్య, మీరనుకున్నట్టు నేనేం పెద్ద లాయర్నే కాదు. అసలు నేను ఇంతవరకు కోర్టుకు కూడా వెళ్ళలేదు. నాకు అసలు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం కూడా రాలేదు అత్తయ్య. ఏదో ఇష్టమని చదివాను అంతే అత్తయ్య. అప్పుడు నీకు అవసరం లేకపోయినా ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందనుకో. ఎందుకంటే నాకే లాయర్ సాయం చేయటం లేదు. చివరికి నీ భర్త కూడా కాదన్నాడు. కనీసం ఆ చలపతికి నేను నోటీస్ కూడా ఇవ్వలేకపోయాను అంటే నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకో చంద్రిక. మనం కేసు గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు, నేను ఆ చలపతికి నోటీస్ ఇవ్వాలి. ఆ ఆస్తి అలాంటి దుర్మార్గుడికి దక్కకుండా చెయ్యాలి, అదే నా కోరిక. మీరు చెప్పేది నిజమే అత్తయ్య. మా అత్తయ్య కూడా నా చదువుకి ఒక సార్థకత ఉండాలి అని చెప్పేవారు. మీకోసం నాకు కేసు టేకప్ చేయాలనుంది. కానీ కానీ ఏంటి చంద్రిక, నువ్వు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. మీ అత్తగారికి నీ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు నువ్వెందుకు ఇలా ఉండాలి చంద్రిక? నీ మొదటి కేసు నాదే, నువ్వు గెలిచినా ఓడినా నేనేం బాధపడ్ను. కానీ నువ్వు మాత్రం ఈ కేసు టేకప్ చేయాలి, కాదనుకో. అలాగే అత్తయ్య, మీరు నా మీద ఇంత నమ్మకంతో ఉన్నారు కాబట్టి నేను వాదిస్తాను. వెంటనే నోటీసులు ప్రిపేర్ చేస్తాను. నాకు కేస్ డీటెయిల్స్ చెప్పండి. ఇదిగో ఇప్పుడే చెప్తాను. సరే, ముందు మీరు కూర్చోండి కూర్చోండి. చెప్పండి అత్తయ్య. నీరజ, అంతా రెడీ కదా? భరత్, వంట అయిపోయింది, రా. ఏంటి నీరజ అలా చూస్తున్నావు? కాసేపట్లో ఎంత చేంజ్ మేడం. ఎంతైనా మీరు చాలా గ్రేట్ మేడం. నువ్వే చెప్పావు కదా ప్రేమ కోసం ఎంతైనా కష్టపడాలని, అదే చేస్తున్నా. భరత్, భరత్ వచ్చావా? ఆకలిస్తుంది, రా రా. ఏంటి కూర్చో. అప్పుడే వంట అయిపోయిందా? మేడం అంటే ఏమనుకున్నారు బాబు? మేడం అంటే మేడం అంతే. నీరజ వడ్డించు. మేడం, మీరు మీరు వడ్డించాలి. ఓ ఓకే. భరత్, నేను వడ్డిస్తా. నీకెందుకు శ్రమ రుద్ర?
నీరజా ఆంటీ వడ్డిస్తారు కదా. పాపం మీకోసం కష్టపడి వంట చేసింది కదా బాబు. మధ్యలో నా ఇన్వాల్వ్మెంట్ ఎందుకులే బాబు? అందుకే ఆవిడ వడ్డిస్తేనే ఆ వంటకి టేస్ట్ వస్తుంది. ఓకే వడ్డించు రుద్ర. అబ్బో చాలా ఐటమ్స్ చేసావు. నీ మీద ప్రేమ అభిమానం బాబు. చెయ్యి కోసుకుపోయినా లెక్క చేయలేదు తెలుసా? అవునా? ఏది? అరే చిన్నదేలే భరత్, నీకోసం ఆ మాత్రం భరించలేనా ఏంటి? అవును బాబు, కోసుకున్న చోట పసుపు పెట్టినా ఆ మంట ఆనందంగా భరించింది బాబు. అయ్యో రుద్ర, ఎందుకింత కష్టపడుతున్నావు? ఇట్స్ ఆల్ రైట్ భరత్, తిను. తినేసి ఎలా ఉందో చెప్పాలి. ఏంటి భరత్, తినడం ఆపేశావేంటి? తిను. నేను కూడా పడట్లేదేమోనమ్మా. మంచినీళ్ళు ఇవ్వండి. ఇదిగో. ఏంటి భరత్, వంటలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? రుద్ర, నా కోసం ఇంత కష్టపడి చేసావు కదా, నువ్వు తినకుండా నేను తినడం ఏం బాగుంటుంది? రా కూర్చో, ముందు నువ్వు తిను. వద్దు భరత్, నేను తర్వాత తింటానులే. ముందు నువ్వు భోజనం చెయ్యి. ఈ కూరవైనా? నేనే కావాలంటే నీకు ముద్దలు కలిపి పెడతాను. రా కూర్చో. మేడం అస్సలు ఆలోచించకండి, ఇంతకంటే ఛాన్స్ రాదు, కూర్చోండి. భరత్ బాబు తినిపిస్తారట, తినండి మేడం. ఎలా ఉంది రుద్ర? సారీ భరత్. ఇట్స్ ఓకే, నీకు రాని దాని గురించి ఎందుకు ట్రై చేస్తావు? ఉండు, ఫుడ్ ఆర్డర్ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది, డోంట్ వరీ. భరత్ సారీ. ఇట్స్ ఓకే. నవ్వు ఆపుకుంటున్నావు కదూ? అయ్యో లేదు మేడం. నాకు వంట చేయమని సలహా ఇస్తావు కదూ? రా, వచ్చి
వండింది మొత్తం తిను. వద్దు మేడం, వద్దు. నేను ఇవాళ ఉపవాసం మేడం. తింటావా చస్తావా? తిను. చంద్రిక కాఫీ తీసుకో. ఏం చేస్తున్నావమ్మా? ఇదిగోండి అత్తయ్య, మీరే చూడండి. ఆ చలపతికి మనం ఇస్తున్న నోటీసులు అత్తయ్య ఎలా ఉన్నాయి? ఎక్సలెంట్ చంద్రిక. నాకేం తెలీదు, నాకేం తెలీదు, ఎక్స్పీరియన్స్ లేదు అన్నావు. ఎంత బాగా నోటీసులు ఎలా ప్రిపేర్ చేశావు? రాత్రంతా మీ కేసు మీదే స్టడీ చేశాను. నెట్లో సెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ని బేస్ చేసుకుని ఈ నోటీస్ తయారు చేశాను. మా అత్తయ్య గారే దగ్గరుండి బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయించారు. ఆ రోజే ఎందుకులే, ఎవరికి ఉపయోగపడుతుందిలేని అనుకున్నాను. కానీ ఈరోజు మనకు ఉపయోగపడుతుంది అత్తయ్య. సో నాకు నోటీసులు ఇచ్చే హక్కు ఉంది, అవి ఆ చలపతికి అందించండి. చంద్రిక థ్యాంక్ యూ, చంద్రిక థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటత్తయ్య? లేదమ్మా, ఈ మాత్రం ఒక్క నోటీస్ క్రియేట్ చేయడానికి నేనెంత నరకం చూశానో తెలుసా? నోటీస్ ఇస్తే నేను పోరాడగలను అనే నమ్మకం వచ్చినట్టేనమ్మా. పోరాడతానత్తయ్య, మీకోసం నేను సాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. ఆ చలపతి చేసిన నమ్మక ద్రోహానికి సరైన గుణపాఠం చెప్తాం. ఈ నోటీస్ ఇచ్చింది నాకు కాదు, కంపెనీకి. మర్యాదగా నా కంపెనీ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని, లేకపోతే కూటుకు లాగుతాను అని ఆ మీనాక్షి నోటీస్ ఇచ్చిందమ్మా.